హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ బజరంగ దళ కార్యకర్తలు సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంస ఘటన మరొక ముందే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరో దేవాలయంలోని విగ్రహాల ధ్వంసం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం పూజలు చేసేందుకు వచ్చిన పూజారి విగ్రహాలు చల్లాచెదురుగా పడి ఉండడంతో కాలనీ వాసులకు సమాచారం ఇచ్చారు. పుట్టబడిన హనుమాన్ దేవాలయానికి చేరుకున్న కాలనీ వాసులు విగ్రహ ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహ ధ్వంసంపై ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో హనుమాన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నవగ్రహాల ధ్వంసంపై నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు కాలనీ వాసులు. ఏదో ఒక చోట హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు తెగబడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అంటున్నారు. ఎయిర్పోర్ట్ కాలనీ హనుమాన్ టెంపుల్ నవగ్రహాలు ధ్వంసం చేసారు. ఎవరు చేసారు అనేది ఇంకా నిద్ర కాలేదు. ఇవాళ 4వ తారీఖు నవంబర్ 2024 ఉదయం 7:20 నవగ్రహాలు ఎయిర్పోర్ట్ కాలనీ మన ఎయిర్పోర్ట్ కాలనీ హనుమాన్ టెంపుల్ దగ్గర నవగ్రహాలు ధ్వంసం చేసి Subscribe and stay updated with True to Life News.